హలో ఎవరివన్. సో జూనియర్ లెక్చర్ బాటనీ ప్రిపరేషన్ లో భాగంగా మనము మీకు కొంత వీలైనంత వరకు కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇందులో భాగంగా మనము ఆల్గే సెవరాలకు సంబంధించినటువంటి చాప్టర్స్ మీకు అందించాను. సో ప్రస్తుతం కూడా కంటిన్యూ అవుతుంది అది. సో ఈ సెషన్ లో ఈ సెవరాలలో భాగంగా క్లాస్ క్లోరోఫైసీ. సో క్లోరోఫైసీకి సంబంధించి ముఖ్యమైనటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, అందులో లైంగిక ప్రతిపత్తి కావచ్చు లేదా హ్యాబిటాట్ అంటే ఏసెక్చువల్ వెజిటేటివ్ రిప్రొడక్షన్, సో ఈ వీటికి సంబంధించి అవి ఎక్కడెక్కడ నివసిస్తున్నాయి అంటే హ్యాబిటాట్ సంబంధించి. సో ఈ సెషన్లో మీకు వీటన్నిటి సంబంధించి అంటే క్లోరోఫైల్ సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇన్ డెప్త్గా నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది నుంచి నేను లైక్ నేను కోరుకుంటున్నాను. ఓకే, సెషన్లోకి వెళ్ళిపోదాం. సో క్లోరోఫైసి సంబంధించి మనకు ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఆల్గే, కామన్లీ దాన్ని మనం గ్రీన్ ఆల్గే అంటున్నాం. ఇందులో మనకు ఈ క్లోరోఫైసి అనేది ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ గ్రూప్ అనమాట, అతిపెద్ద విభాగము. సో సెవరాల్లో ఆల్గేలో ఉండే బిగ్ గ్రూప్ ఏది అంటే మనకు క్లోరోఫైసి. సో దీనికి సంబంధించి ఈ క్లోరోఫైసిలో ఉండే పిగ్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే క్లోరోఫిల్ ఏ మరియు బి. క్లోరోఫిల్ ఏ మరియు బి అంటే మెయిన్గా ఉండే పిగ్మెంట్స్ ఏవి అంటే క్లోరోఫిల్ ఏ మరియు బి, పతహరితం ఏ మరియు బి ఉంటాయి. అంతేకాకుండా సెల్వాల్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, కనుక వచ్చే సెల్యులోజ్తో తయారై ఉంటుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఫ్లజెల టైపు అంటే కశాపాలు, ఆక్రోనిమాటిక్ రకానికి సంబంధించినటువంటి కశాపాలు ఉంటాయి. ఆక్రోనిమాటిక్ టైప్ ఆఫ్ ఫ్లజెల, ఆక్రోనిమాటిక్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఈ కాంజుగేలిస్, ఈ క్లోరోఫైసిలో ఉన్నటువంటి ఈ వాటిలో గ్రూప్ లో కాంజుగేలిస్, యూలోట్రైకేలిస్, ఈ రెండు కూడా మంచి నీటిలో నివసించే అంటే మంచి నీటిలో నివసించే మనకు గ్రూప్స్ కాంజుగేలిస్ మరియు యూలోట్రైకేలిస్. అలాగే ఉపనీటిలో నివసించేవి సైఫోనేలిస్. ఈ క్రమాలు మనకు ఈ ఉపనీటిలో నివసిస్తే సాల్ట్ వాటర్లో, ఈ ప్యూర్ వాటర్లో ఉంటాయి. కాంజుగేలిస్, యూలోట్రైకేలిస్, కాంజుగేలిస్, యూలోట్రైకేలిస్ మంచి నీటిలో ఉంటే, సాల్ట్ వాటర్లో ఉపనీటిలో ఉండేవి సైఫోనేలిస్ గ్రూప్ సంబంధించిన క్లోరోఫైసి మెంబర్స్. అలాగే ఈడగోనియం కొలియోకీట్, ఈడగోనియం కొలియోకీట్ రెండు కూడా వృక్షోప జీవులు, ఎపిఫైటిక్ ప్లాంట్స్, వృక్షోప జీవులు అనమాట. సో ఈడగోనియం కొలియోకీట్ క్లోరోఫైసిలో ఉండే వృక్షోప జీవులు ఏవి అంటే ఈడగోనియం మరియు కొలియోకీట్. అలాగే శిలోపజీవులు లిథోఫైట్స్. సో స్టీజియోక్లోనియం ఇది క్లోరోఫైసి మెంబర్. సో ఇది శిలోప రాతి శిలల మీద పెరుగుతుంది అనమాట. అలాగే జంతోపజీవులు ఎపిఫైటిక్, సో జంతువుల పైన పెరిగేది క్లాడోఫోరా ఎపిజాయిక్ అంటాం, ఎపిజాయిక్. ఓకే, క్లాడోఫోరా. అలాగే సాధారణంగా ఈ హరితరేణులలో పైరినాయిడ్లు ఉంటాయి. ఈ పైరినాయిడ్స్ ఒకటి నుంచి అనేకంగా ఉంటాయి. సో ఒకటైనా ఉండవచ్చు, రెండు మూడు నాలుగు అట్లా చాలా వరకు ఈ పైరినాయిడ్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే జనరల్ క్యారెక్టర్స్ లో భాగంగా ఈ క్లోరోఫైసి మెంబర్స్ లో రిప్రొడక్షన్ ప్రతిపత్తి ఏ విధంగా జరుగుతుంది అంటే ఇందులో శాకీయ ప్రతిపత్తి ఉంది అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్, అలైంగిక ప్రతిపత్తి ఉంది ఏసెక్షువల్ రిప్రొడక్షన్, అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్, లైంగిక ప్రతిపత్తి కూడా కనిపిస్తుంది. ఇందులో మనకు ఈ శాకీయ ప్రతిపత్తి చూస్తే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా అంటే ముక్కలు కావడం అంటాం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు కావడం ద్వారా స్పైరోగైరా మరియు యూలోత్రిక్స్ లో మనకు ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ లో మనకు వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుంది. అలాగే అక్నిడ్స్, సో అక్నిడ్స్ కూడా మెయిన్ కీ పాత్ర పోషిస్తున్నాయి. సో అక్నిడ్స్ మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే యూలోత్రిక్స్ మరియు క్లాడోఫోరా. సో క్లాడోఫోరా మరియు యూలోత్రిక్స్ లో అక్నిడ్స్. మరి అక్నిడ్స్ అంటే ఇవి ఒక రకమైనటువంటి సెల్సే, అయితే థిక్ సెల్ వాల్స్, కనకవచాలు మందంగా ఉంటాయి, కనకవచాలు మందంగా ఉండి వెజిటేటివ్ ప్రాపగేషన్ లో పాల్గొంటాయి. సో శాకీయ ప్రతిపత్తిలో పాల్గొన్నటివి అక్నిడ్స్ మరియు ఫ్రాగ్మెంటేషన్, ముక్కలు కావడం అంటాం. సో అక్నిడ్స్ అంటే వీటి ప్రత్యేకత ఏంటి, కనకవచాలు మందంగా ఉండి శాకీయ ప్రతిపత్తిలో పాల్గొంటాయి. అలాగే ఏసెక్షువల్ రిప్రొడక్షన్, అలైంగిక ప్రతిపత్తి గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. వీటిని మనము జ్యూస్ పోర్స్ అంటాం, సో ఈ జ్యూస్ పోర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే క్లామిడోమోనాస్ లో రెండు ఉంటాయి. సో ఖచ్చితంగా జ్యూస్ పోర్స్ అంటే మోటైల్, మోటైల్ కారణం ఏంటి, ఫ్లజెల్లా ఉంటుంది కాబట్టి దాన్ని మోటైల్ అంటున్నాం. సో క్లామిడోమోనాస్ లో ఉండేటువంటి ఫ్లజెల్లా నంబర్ ఆఫ్ ఫ్లజెల్లా టూ ఉంటాయి. సో జ్యూస్ పోర్స్ అంటేనే మోటైల్ అనమాట. అప్లోన స్పోర్స్ అయితే నాన్ మోటైల్ స్పోర్స్ అంటాం. ఇక్కడ మనం జ్యూస్ పోర్స్ గురించి మాట్లాడుతున్నాం. క్లామిడోమోనాస్ లో రెండు కశాపాలు ఉంటాయి. అలాగే యూలోత్రిక్స్ లో నాలుగు కశాపాలు ఉంటాయి, ఫోర్ ఫ్లజెల్లా ఉంటుంది. ఈడోగోనియం లో చాలా ఉంటాయి, నాలుగు కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా ఈడోగోనియాలో ఉన్నటువంటి ఫ్లజెల్లా మెనీ, యూలోత్రిక్స్ లో ఫోర్,
అలాగే క్లామిడోమోనాస్ లో రెండు కశావలు మాత్రమే ఉంటాయి. వీటి ద్వారా మనకు అంటే గమన సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే నిచ్చల సిద్ధ బీజాల ద్వారా, వీటిని మనము నిచ్చల సిద్ధ బీజాలను అప్లోనోస్పర్స్ అంటాం. సో అప్లోనోస్పర్స్ ద్వారా ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి దేనిలో జరుగుతుంది అంటే మనకు డ్రాపర్నాల్డియా అనే ఈ స్పీసీస్ లో మనకు నిశ్చల సిద్ధ బీజాల ద్వారా అంటే అప్లోనోస్పోర్స్ ద్వారా జరుగుతుంది. సో అప్లోనోస్పోర్స్ లో ఫ్లాజెల్లా ఉండదు. అలాగే స్వతః సిద్ధ బీజాలు ఆటోస్పోర్స్ అంటారు. స్వతః సిద్ధ బీజాలు ఆటోస్పోర్స్ ద్వారా క్లోరెల్లాలో తప్ప మిగతా అన్నిటిలో కూడా స్వతః సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి కనిపిస్తుంది. క్లోరెల్లాలో మనకు ఆటోస్పోర్స్ అంటే స్వతః సిద్ధ బీజాలు ఉండవు. రైట్, నెక్స్ట్ సుప్త సిద్ధ బీజాలు. ఈ సుప్త సిద్ధ బీజాల ద్వారా క్లామిడోమోనాస్ నివాలిస్ అలాగే ప్రోటోసైఫాన్లలో సుప్త సిద్ధ బీజాల ద్వారా మనకు ఈ అలైంగిక ప్రతిపత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్, లైంగిక ప్రతిపత్తి వచ్చేటప్పటికి సమసంయోగం ద్వారా అంటే ఐసోగమి అంటాం. క్లామిడోమోనాస్ క్లాడోఫోరాలలో సమసంయోగం ద్వారా లైంగిక ప్రతిపత్తి జరిగితే, అసమసంయోగము క్లామిడోమోనాస్ బ్రానై మరియు కోడియం లలో మనకు అసమసంయోగం ద్వారా జరుగుతుంది. అంటే సంయోగ బీజాలు వేరువేరుగా ఉంటాయి, అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్ద సైజులో ఉంటాయి, అలాంటి దాన్ని అసమసంయోగం సమానంగా ఉండవు అని అర్థం. అండసంయోగం ద్వారా ఈడోగోనియం మరియు కారాలలో అండసంయోగం ద్వారా జరుగుతుంది. ఈడోగోనియం కారాలలో అండసంయోగము. ఓకే, అసమసంయోగం ద్వారా అంటే క్లామిడోమోనాస్ బ్రానై కోడియం, అలాగే సమసంయోగం ద్వారా అంటే క్లామిడోమోనాస్ నివా మరియు క్లాడోఫోరా వీటిలో సమసంయోగము. ఇక్కడ అండసంయోగం అనేది పరిణతి చెందిన లక్షణం, సమసంయోగం అనేది ఆదిమమైన లక్షణంగా గుర్తించుకోవాలి. సమసంయోగం అనేది ఆదిమ లక్షణంగా మనం గుర్తించుకోవాలి. అలాగే లైఫ్ సైకిల్స్, ఈ క్లోరోఫైసీ మెంబర్స్ లో ఉండే వివిధ రకాల జీవిత చక్రాలు, ఇవే లైఫ్ స్పీసీస్ లో ఎలాంటి లైఫ్ సైకిల్ ఉందో ఒకసారి చూద్దాం. ఏకస్థితిక జీవిత చక్రము క్లామిడోమోనాస్ ఈడోగోనియం కొలియోకీట్. దీన్ని మనం ఏకస్థితిక అంటే హాప్లాంటిక్ లైఫ్ సైకిల్ క్లామిడోమోనాస్ ఈడోగోనియం కొలియోకీట్. అలాగే ద్వైస్థితిక జీవిత చక్రము డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ద్వైస్థితిక జీవిత చక్రము క్లాడోఫోరా గ్లామరేటాలో మనకు ద్వైస్థితిక జీవిత చక్రము కనిపిస్తుంది. అలాగే సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము ఆల్వా క్లాడోఫోరా. సో సమరూప ద్వయను ఇంగ్లీష్ అయితే మనము ఐసోమార్ఫిక్ డిప్లో హాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఎక్కడ కనిపిస్తుంది? ఆల్వా క్లాడోఫోరా వీటిలో ఐసోమార్ఫిక్ డిప్లో హాప్లాంటిక్ లైఫ్ సైకిల్. అలాగే భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము దీన్ని ఇంగ్లీష్ లో హెటెరోమార్ఫిక్ డిప్లో హాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఇక్కడ స్టీజియోక్లోనియం ఇంపార్టెంట్ ఇది. స్టీజియోక్లోనియం ఇక్కడ అంటే భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము క్లోరోఫైసీ మెంబర్స్ లో. సో స్టీజియోక్లోనియం లో కనిపిస్తుంది. సో దీన్ని మనం హెటెరోమార్ఫిక్ డిప్లో హాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటాం. ఇంకో విషయం ఇక్కడ సిఈఆర్ అని రాశాను ఇక్కడ, ఎందుకంటే క్లోరోఫైసీ మెంబర్స్ లో ఇది కనిపిస్తుంది. సిఈఆర్ అంటే క్లోరోప్లాస్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం హరితరేణువు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మనకు క్లోరోఫైస్ లో ఉండే ముఖ్యమైన లక్షణాలు. సో ఇన్ డీటెయిల్ గా స్పీసీస్ సంబంధించి నెక్స్ట్ మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ లైక్స్ నేను అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.